తొందరపాటు చర్యలు వద్దంటూ సిఐడి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వెంకటరెడ్డి గారు, మొన్న అనపర్తి ఇష్యూ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు సహాయ నిరాకరణ అన్నారు, తిరుగుబాటు మొదలైంది ప్రజల్లో, ఈ తిరుగుబాటు కంటిన్యూ చేస్తామని చెప్పన్నారు. ఎందుకంటే ఆ సివియారిటీ ప్రభుత్వం యొక్క అరాచకం ఏంటి అనేది ఇక ఆయన, ఇది ఈ ప్రభుత్వం మారదు, ఇంకా ప్రజల్నే మనం సంసిద్ధం చేయాలనే ఒక ఆలోచనకు వచ్చేసారు. అందులో భాగంగానే రాత్రి ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో చెలో గన్నవరం అన్నారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను వెంకటరెడ్డి గారు, అంటే మీరు రెస్పాన్సిబుల్ కాకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, చెలో గన్నవరం అంటే ఏంటి? వెళ్ళాలి కదా లీడర్లు గన్నవరం. ఎంతమంది లీడర్లు వెళ్ళారు, ఎంతమంది అవుట్ అరెస్ట్ అయ్యారు? చెలో గన్నవరం, ఆగండి, నా క్వశ్చన్ చాలా పెద్దది. ఇది చెలో గన్నవరం అనగానే పోలీసులు ఇంటికి వస్తారు, పోలీసులు బయటికి కదలనివ్వరు అని చెప్పి తెలుసు, కామన్, ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే జరుగుతుంది, రైట్? కొంతమంది నాయకులు ఏమో వాళ్ళే హౌస్ అరెస్ట్ డ్రామాలు ఆడుతున్నారు అనేది ఎప్పటి నుంచో ఉన్నదే ప్రచారం తెలుగుదేశం పార్టీలోనే. పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఒక 4-5 అటెండ్ వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళ గురించి కూడా పక్కన పెట్టండి. మరి ముందే దానికి సంబంధించి ఒక ప్లాను, ఒక ఎస్కేపు, తర్వాత గన్నవరం వెళ్ళి అక్కడ పార్టీ ఒక కార్యాచరణ ఇచ్చింది, పెద్ద అధ్యక్షుడు కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరికి వాళ్ళు ముడుచుకొని పడుకుంటే గన్నవరంలో ఏముంది? చెలో గన్నవరం ఎవరు వెళ్ళారు? పోలీసులు వెళ్ళారు. ఎవరు వెళ్ళా? మీ ఇద్దరికి క్వశ్చన్. మా ఇద్దరు క్వశ్చన్ ఎందుకండి? మీరు సమాధానం చెప్పండి. క్వశ్చన్ ఎక్కువ ఉండాలా, ఆన్సర్ ఎక్కువ ఉండాలా? చెప్తాను. ఈ క్వశ్చన్ అర్థం కావడం కోసం అంత పెద్ద క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నంటే ఆ సీట్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు పవర్ ఉంది కాబట్టి అడుగుతారు. పవర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను అంటే డోంట్ టేక్ అదర్ వే, వేరే ఉద్యోగం పర్లేదండి. ఎందుకంటే అట్లా ఏమవుతుందండి వెంకటకృష్ణ గారు, ఆ సీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది మీరు క్వశ్చన్ ఏంటంటే అర్థం కావడం కోసం అని కొంచెం లెందిగా చెప్పారు, బట్ కాదు, ఎంతసేపు ఆపాలన్నా కూడా మీరు ఆపగలరు. మీరు అన్నారా ఒక సబ్మిషన్ ఏమనుకోవద్దు, ఇదే చెలో గన్నవరం అని ఏ సిపిఎంఓ ఏ సిపిఐ ఇచ్చి చూడమనండి. చెప్తున్నా, వస్తున్నా దాన్ని. ఎట్లుంటుందో వస్తున్నా. ఇప్పుడు ఎవరేం సిపిఎం లేదు, సిపిఎం లేదు, ఎక్కడ వస్తున్నారు కానీ ఇప్పుడు. అయితే ఎందుకు చెప్తున్నంటే మొన్న అనపర్తిలో దాదాపు మాకు ఎంతమంది వచ్చింటారు కనెక్షన్ 60-70 వేల మంది ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 మంది వచ్చింటారేమో. మా సార్ ఒక్క సిగ్నల్ ఇస్తే పీస్ పీస్ అయిపోతారు. ముందైతే దొమ్మి జరుగుతుంది కదా. ఒకసారి మాబ్ లించింగ్ ఆర్ మాస్ సైకాల్జ్ ఎలా ఉంటుంది, ఒకసారి ఇగ్నేట్ అయితే ఆగదు. మరి జనాలు రావాలి, జనాలు రావాలంటారు కొలికపూడి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా 60-70 వేల మంది ఉంటారండి ఆ రోజు స్పాట్లో. మరి 60-70 వేల మంది ఉంటే మరి వచ్చినట్ట రానట్టంగా వచ్చారండి. కంట్రోల్ అయింది అక్కడ, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ జరిగింది. చెప్తున్నాను, 1000 మంది మీద కేసులు పెట్టారు తెల్లారితే, 1000 మందిని దారి పొడుగుతున్నా మామూలు కొట్టలేదు లాంటిది తీయండి. ఆ వీడియోలు కొట్టారు, తట్టుకొని నిలబడరు. నేనేమంటే హాస్పిటల్కి వెళ్ళారు, నెక్స్ట్ డే మా సార్ వెళ్ళి పలకరించాడు, 1000 మంది మీద కేసులు పెట్టారు, 1-2 కాదు. ఇక్కడ ఏమవుతుందంటే నేను బాటంగా చెప్పలేదు, తిరగబట్టము ఇది పెద్ద ఇష్యూ కాదు. ఈరోజు గన్నవరం, ఎందుకు వెళ్ళలేరు గన్నవరం అంటే ఇంట్లో నుంచి బయటికి రాగానే నువ్వు ఓ పోలీసు వాళ్ళు వచ్చేసి కూర్చుంటే ఏం చేస్తారు? అదేదో మా లీడర్స్ ముందుగానే ఫోన్ చేయించి మీరు రండి మేము బయటకు వస్తున్నాం మమ్మల్ని అరెస్ట్ చేయమన్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ చూస్తారు. ఇదంతా దేనికి? దేర్ ఇస్ ఒక శ్రీనివాస్ సార్, మీకు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ అంటే జనసేన కార్యకర్తలు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, టీడీపీ వాళ్ళు కొంచెం స్మూత్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక రాత్రి మొత్తం నిద్రపోనియకుండా కూర్చోబెట్టారు హోటల్లో, గుర్తుందా మీకు? వైజాగ్లో కొంతమంది ట్రై చేస్తే వస్తే తీసపోయి బెల్టులతో కొట్టారు. పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులను తీసపోయి పోలీసులు బెల్టులతో కొట్టారు, జైల్లో పెట్టారు కదా, బెల్టులతో కొట్టి జైల్లో పెట్టారండి. అవును. మరి అగ్రెసివ్ బ్యాచ్ ఏమైంది? ఇక్కడ నేనేమంటానంటే, నేను ఇందాక కూడా చెప్పాను, పవర్లో ఆ సీట్లో ఉంటే పద్ధతిగా ఉండాలి, తెగిస్తే ఆరు చేయాలనుకుంటే ఎవడేం చేస్తాడు. దాన్ని ఎదుర్కోలేకపోవడం చేతగాంతనం కాదు, అది ప్రజాస్వామ్యము. ఎదుర్కొంటే అది చేతగాంతనం ఎదుర్కొంటే ధైర్యం కాదు. ఇట్ లీడ్స్ టు అనదర్ వే. దారుణంగా నేను మీలాంటి వాళ్ళు 5 సార్లు బాగుంటారు కనిపిస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా కుటుంబాలు రోడ్డున పడితే నాశనం అయిపోతారు. ఇది నేను చెప్తున్నది మేము భయపడో లేకపోతే ఎస్కేప్ అవ్వడం కోసం కాదు, ఆ వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. ఒక బయట కుటుంబాలు పడేది మా వాళ్ళే కాదు, అవతల ఆ పార్టీ వాళ్ళకి కూడా పడతాయి, పోలీసు వాళ్ళ కుటుంబాలు పడతాయి. ఎంజా పోలీసు వాళ్ళ మీద పడితే వాళ్ళ కుటుంబాలు కాదు, వాళ్ళకు ఇంట్లో లేరా, పిల్లలు లేరా? ఒకసారి ఇప్పుడు మన అనపర్తి సంఘటన తీసుకుంటే 60-70 వేల మంది మాకు వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మీద పడితే పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? తర్వాత 60-70 వేల మీద కేసులు పెడతారా, సైన్యం దిగుతుందా రాష్ట్రంలో?
వీళ్ళని అరెస్ట్ చేస్తారు, అది వేరే సబ్జెక్టు. అంటే ఆ రోజు కూడా సార్ కూడా చెప్పాడు, నేను ఒక మాట అంటే అయిపోతుంది, వేరే విషయం ఉండదని. సో నేను ఏమంటానంటే సమస్యకు పరిష్కారం ఇది కాదు, తిరగబట్టమని కాదు, లేకపోతే ఇంకోటి కాదు వెంకటేశ్వర. ముందు ఈరోజు సుమోటోగా పోలీసు వాళ్ళు నిన్న వాళ్ళు పెట్టిన కేసు ఏంటండి, ఆ ముంతన దాడులు చేస్తుంటే వాళ్ళ మీద పెట్టిన కేసు దమ్మి కేసు. ఎందుకు పెట్టారంటే డమ్మి కేసులో దమ్మి కేసు పెట్టారనుకోండి అదర్స్ అని పెడతారు, ముందు స్పెసిఫిక్గా పేర్లు పెట్టరు. తర్వాత కాదు కాదు వైసీపీ వాళ్ళ మీద దమ్మి కేసుని పెట్టారు. ఎందుకు పెట్టారంటే తర్వాత తప్పించడం కోసం. ఎవరు ఎవరు తెలియదు, అదర్స్ అని ఉంటారు, తర్వాత ఎవరిని తీసుకురారు. ఓకేనా? అదే మా మీదకి వచ్చేసేళ్ళకి ఏవన్ను పట్టాభి ఏటు ఆయన బీసీ నేత చిన్నారావు గారు వరుసగా పెట్టుకుంటా పోయారు. మరి వీళ్ళు గుంపుకి వెళ్ళి వాళ్ళు గుంపుకి వస్తే అది ఎందుకు దొమ్మి అయింది, ఇది ఎందుకు దొమ్మి కాలేదు అంటే వాళ్ళని సేవ్. నేను ఒకటే వెంకటేశ్వర గారు ప్రశ్న క్లియర్, మీ ప్రశ్న క్లియర్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరు చేతగాంతనం అనుకుంటే చేతగాంతనం అనడం లేదు. ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళల్లో శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాలన్నారు, శ్రవణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాలన్నారు, బాలకోటే గారు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాలన్నారు, గోపాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాలన్నారు. నేనంటే నీ మీద కోపంతో అన్నారు, వీళ్ళందరూ కోపంతోనే అన్నారు. అదే చెప్తుంది సార్, నేను లీడ్ తీసుకోవాలంటే వైసీపీ తర్వాత బలమైన పార్టీ, ఇంకా చెప్పాలంటే వైసీపీ కంటే బలమైన పార్టీ మీరే చెప్తున్నారు. ఎవరండి లీడ్ చేయాలి? ఏమంటే మీరు అర్థం కావట్లేదు, లీడ్ తీసుకోబట్టే రాష్ట్రం ఇలా ఉంది అంటున్నాను. మీరు ఆగిన సంఘటనలు తెలియదు, స్లిప్ అయి వచ్చిన సంఘటనలు మాత్రమే కనపడుతున్నాయి. ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు వస్తే యాక్సిడెంట్లు కావంటారు, మరి సిక్స్ లైన్స్ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాని అర్థం డోర్ డెలివరీ చేస్తేనే దిక్కులేని రాష్ట్రం అయిపోయింది. స్మాల్ డిఫరెన్స్ ఇది, ఇలా టీడీపీ ఇంత బలంగా ఉండబట్టే ఈరోజు నేను ఇంతకుముందు కూడా కోరుకోపోయారు కానీ ఇదే డిబేట్ వచ్చి చెప్పగలిగాను. మీరు హ్యాపీగా ఏపీ వెళ్ళి తిరగరాగలుగుతున్నారంటే ఆరేడ మనం డిబేట్ పెట్టగలుగుతున్నామంటే టీడీపీ స్ట్రాంగ్ ఉండబట్టే. అయితే ఇన్స్పైట్ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, దానికి ఏం కాదనట్లేదు. జరుగుతున్నాయంటే తెగించారు, బరి తెగించారు. అయితే నేను చెప్తున్నా, గవర్నమెంట్ మారిన తర్వాత 100 రెట్లు మూల్యం చెల్లించుకుంటారు, 100 రెట్లు మూల్యం చెల్లించుకుంటుంటారు. నేను అనేది ఆ రోజు ఏమైంది ఈ ధైర్యం చెప్పాను. వీళ్ళు సోకాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు సింహం అంటుంది కదా, ఏందండి సింహము? నేను చెప్తున్నాను, పవర్ లో ఉంటే పొజిషన్ ఎట్టుంటుంది దానికి 10 సెకండ్స్ లో కోన్ చేస్తారు. చెప్పాల్సిన సంఘటన కదా, గుర్తించాల్సిన వస్తుంది అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే తీసపై కుల్ల పడుతుండ్రు కదా, ఏమంటే మా జగన్ సింహం అంటుండ్రు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూర్చొని 100% ఖండించే మాటలు అవి. ఇప్పుడు కూడా ఏనట చెప్పడానికి కూడా ఉచ్చారించడానికి కూడా అలా నేను మాటలు ఆ రోజు అంటే ఏమన్నా తెలుసు, ఎబ్బే ఏనుగులు పోతుంటే ఏ మురుగుతుంటాయి అంతే అని పోయింది పక్కకి. ఇదే సింహం జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమైంది సార్, ఆ రోజు పౌరుషం అంత బూతులు తిడితే మెదలకుండా పోయింది, ఏమని లేకపోయిండు. ఈరోజు చిన్న పదం అంటే తీసపై కొట్టిస్తే ఇదే వైసీపీ కార్యకర్తలు చూసావు.